భారీ వర్షాలు వరదలు వరంగల్ జిల్లా టూరిజం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. లక్నవరం బోగత జలపాతాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో పర్యాటకుల సందర్శనలు నిలిపివేశారు అధికారులు. ఓవైపు పర్యాటక శాఖ లక్షల ఆదాయం కోల్పోతుంటే మరోవైపు వ్యయ ప్రయాసలు కోర్చి వెళ్తున్న ప్రకృతి ప్రేమికులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. కొండల ఒడిలో ప్రకృతి ప్రేమగా చెక్కిన అందం ప్రకృతి సోయగాలతో ప్రతి హృదయం స్పందించే స్థలం ఎన్నో అందాలు ఇమర్చుకున్న ఓ అద్భుతం లక్నవరం. చూసి తరించాలనేలా బొగత జలపాతాల సోయగాలు, యాంత్రిక జీవనంలో పడి అలసిన హృదయాలకు లక్నవరం బొగత జలపాతాల టూర్ చక్కని మధురానుభూతిని మిగులుస్తుంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు వరంగల్ టూరిజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రకృతి అందాలు తనివితేరా చూసి తరించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్న భద్రత కారణాలతో వారి ఉత్సాహంపై అధికారులు నీళ్లు చల్లుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టులో వరదలు ముంచెత్తడంతో పర్యాటక ప్రాంతాల సందర్శనను అధికారులు రద్దు చేశారు. 15 రోజులుగా లక్నవరం బొగత జలాశయాన్ని పర్యాటకులు సందర్శించకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చల్వాయి గ్రామంలో జాతీయ రహదారి నుంచి లక్నవరం జలాశయానికి వెళ్లే మార్గంలో బుస్సాపూర్ క్రాసురోడ్డు వద్ద పోలీసులు తాత్కాలిక చెక్పోస్టు ఏర్పాటు చేసి పర్యాటకులు లక్నవరం జలాశయానికి వెళ్లకుండా నిలిపివేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా జయశంకర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పర్యాటకులను ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు. దీని ఇదే విధంగా 4 రోజుల దాకా మేము బంద్ ప్రకటించామని మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, కానీ మీ యొక్క సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకోవడానికి మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఎవరు కూడా లోపలికి అనుమతి లేదు. వాజేడు మండలంలోని బొగత జలపాతం సందర్శనను కూడా అధికారులు రద్దు చేశారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు లేక కళతప్పాయి. వర్షాకాలంలోనే ప్రకృతి అందాలు జలపాతాల సోయగాలు తనివితేరా చూసి తరించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. భద్రతా కారణాలు వీరి ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. మేము హైదరాబాద్ లో ఉంటామండి, అయితే సండే లీజర్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము బొగట వాటర్ ఫాల్స్కి వచ్చాము. అయితే మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ హెవీ వాటర్ ఫ్లో ఉందని చెప్పేసి. మేమే కాదు, మాతో పాటు ఇంకా చాలా వందలాది మంది వచ్చారు. హెవీ వాటర్ ఫ్లో ఉందని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అలౌ చేయట్లేదు. ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూడడానికి మేము మిస్ అయిపోతున్నాము. ఇట్లాంటి వాటికి కొంచెం ప్రికాషన్ తీసుకొని దూరం నుంచి అలౌ చేస్తే ఈ సండే లీజర్స్ మేము ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. లక్నవరం జలాశయం బొగత జలపాతానికి వారాంతాల్లో ఆదాయం లక్షల్లో ఉంటుంది. లక్నవరం జలాశయానికి వీకెండ్లో బోటింగ్ ద్వారా 150,000 ఆదాయం వస్తుంది. వేలాడే వారధి టిక్కెట్ కౌంటర్ ద్వారా 50,000 వరకు ఇన్కమ్ ఉంటుంది. అటవీశాఖ సిబ్బంది పార్కింగ్ పేరుతో వాహన యజమానుల వద్ద తీసుకునే ఫీజు వేలల్లోనే ఉంటుంది. అటు శీతల పానీయాలు ఐస్ క్రీములు విక్రయించే వారి ఉపాధికి గండిపడింది. బుస్సాపూర్ గ్రామంలో కొందరు తమ ఇళ్లను పర్యాటకులకు అద్దెకివ్వడం ద్వారా లబ్ధి పొందుతారు. వారి ఆదాయానికి కూడా కోత పడింది. బొగత జలపాతానికి వారాంతాల్లో పర్యాటకుల సందర్శన ద్వారా 100,000 పైగా ఆదాయం వస్తోంది. 15 రోజులకు పైగా సందర్శన రద్దుతో భారీగా ఆదాయం కోల్పోవలసి వస్తోంది. ఆదాయం నష్టపోతున్నమాట వాస్తవమే అయినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలంటున్నారు అధికారులు. మరోవైపు ప్రకృతి అందాలను చూసే అవకాశం లేకుండా చేస్తున్నారని టూరిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చి ఏమీ చూడకుండానే వెళ్లాల్సి వస్తోందని నిట్టూరుస్తున్నారు. దేవాదుల ద్వారా లక్నవరంలో నీళ్లు నింపారు. ఇప్పుడు వర్షాలు పడటంతో లక్నవరం చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముందు చూపు లేకుండా అధికారులు వ్యవహరించిన తీరుతోనే పర్యాటక రంగం భారీగా ఆదాయం కోల్పోవలసి వస్తుంది.